శాసన మండలి మీడియా పాయింట్ వద్ద కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఒకవైపు పెద్ద నోట్ల రద్దు వలన ఇబ్బందులు అయినాయని చెప్పుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి జీఎస్టీ ద్వారా ఇంకా అనేక రకాలుగా ఆదాయం ఆశించినంత రావటం లేదని చెబుతూ మళ్ళా నరేంద్ర మోడీ గారి చర్యల్ని బ్రహ్మాండంగా ఉంది నిర్ణయాలు అని ఒకవైపు పొగుడుతూ ఇట్లా రెండు రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ బడ్జెట్ ప్రసంగం మాకైతే ఉంటే బ్రహ్మాండంగా ఉందని చెప్పాలి కేంద్ర ప్రభుత్వ పథకం. లేదంటే కుడి ఎడమగా ఎక్కడ తానవ్వక తానొప్పించక వినరా సుమతి శతకంలో చెప్పినట్టు ఇతరులు నొప్పించకన్నట్టు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నదాతల ఆక్రోశాన్ని పట్టించుకొని ప్రతిబింబించేటట్టు వ్యవసాయ రంగానికి అభివృద్ధి చేసే బడ్జెట్గా ఉంటుందని మేము భావించాం. కానీ వ్యవసాయ రంగం అన్నమో రామచంద్ర అనే అన్నదాతలు ఇబ్బందులున్న నేపథ్యం కేవలం 5942 కోట్లు మాత్రమే వ్యవసాయానికి 5942.97 కోట్లు అగ్రికల్చర్కి నామమాత్రపు బడ్జెట్. ఇప్పుడున్నటువంటి వరుస కరువులు ఇబ్బందులు ఈతి బాధలు రైతులకు అప్పు పుట్టకపోవటం టార్గెట్ రుణాలు ఇవ్వకపోవటం బ్యాంకులు మొండి చేయి చూపించడం మినిమం సపోర్ట్ ప్రైస్ రాకపోవటం నకిలీ విత్తనాలు అనేక రకాలుగా వ్యవసాయం కుదేలైనటువంటి రబీ యాసంగి టార్గెట్ కూడా కంప్లీట్ కాకపోవటం దీనికి నామమాత్రం బడ్జెట్ ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ కోరినాం మేము. కానీ కాంగ్రెస్ హయాంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ వ్యవసాయ శాఖకి ఇచ్చిన నేపథ్యం అది ఎక్కడ ఊసేలేదు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఎందుకంటే మినిమం సపోర్ట్ ప్రైస్ రానప్పుడు వ్యవసాయదారుల పంటలకి ఇచ్చే పరిస్థితి ఉండే ఇది ఒకటి. పాపులేషన్లో 51 నుంచి 54% ఉన్నటువంటి బీసీలకి బీసీ సప్లాన్ ఊసేలేదు. బీసీల బడ్జెట్ కూడా బ్యాక్వర్డ్ క్లాస్కి 5070 అంటే ఎంతో గొప్పగా సరే చేస్తే మంచిది. కులాల వైజుగా వాళ్ళు గొర్రెలు కానీ చేపల పెంపకం కానీ అనేక కుల వైజు వారు ఈక్వేషన్ చెప్పారు. కానీ 5071.36 కోట్లు బీసీలకు ఏ మూలం? ఇది చాలా నామమాత్రం బడ్జెట్. బతుకు నిలబెట్టు బడ్జెట్ మాది అని గొప్పగా రాసుకున్నారు ఈటల రాజేంద్ర గారు. బ్యాలెట్ బాక్స్ బడ్జెట్ కాదు బతుకు నిలబెట్టే బడ్జెట్ అన్నారు. 2014 కంటే ముందు ఆకాశమే హద్దుగా ఓట్లని దృష్టిలో పెట్టుకొని బ్యాలెట్ బాక్స్ ఓట్లు కొరకు మరి డబుల్ బెడ్రూమ్ వ్యవహారం నామమాత్రం ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఇప్పుడు 3వ సంవత్సరం దరిదాపు 2